విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను శుక్రవారం కన్నుల పండుగ నిర్వహించారు. ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం పాల్గొన్నారు. కళాకారులు డప్పు తీసుకుని స్వయంగా డప్పు వాయించారు. గిరిజన కళాకారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. గిరిజన సంప్రదాయమైన కొమ్మ కోయ ధరించి కళాకారులతో సీఎం చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా గిరిజనులు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన కాఫీని సేవించారు. ఆ తర్వాత మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకి పక్కనే ఉన్న అధికారులను పిలిచి మరీ వారితో కాఫీ తాగించారు. వెంకట్రావు వాళ్ళందరూ తీసుకోయా కన్నబాబు. బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? పర్ఫెక్షన్. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్, అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండే రాయవసన కృష్ణ కాఫీ తాగండి. ఇది ఈ రోజు అనౌన్స్ అనుకున్నాం సార్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ ఈస్ దేర్ దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్. ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడీఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ద పౌడరింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం జీసీసీ ద్వారా వచ్చేసి బ్రాండ్ చేయాలి సార్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ మనమే చేస్తామో, అవుట్ సోర్సింగ్ ఇచ్చి ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ చేసి our role will be compared to role of supervision only, just from the standpoint of overseeing the quality, but otherwise we will outsource. Yeah, quality is important. Our quality meru enta varu cheyagaltaru, huge potential is there, and we'll tie up with some big brands like Tata also sir. Yena bulk lo iskonante vaalu kuda discount chestaru. Yeah, anni mar